ఏం కావాలి? శివాని కలవాలి. ఏయ్, ఆయన ఎవరు అనుకున్నావు? శివగారు అన్నయ్య. రేపటికల్లా పని జరగకపోతే కాళ్ళు చేతులు తీసేస్తానని చెప్పు. మీ అన్నయ్య గారు వచ్చారు. తర్వాత ఫోన్ చేస్తాను. హాయ్ కీర్తి, ఎలా ఉన్నావమ్మా? రా అన్నయ్య. వదిన ఎలా ఉంది? బాగుంది. ఎంతసేపు ఏందండి వచ్చి? ఇప్పుడే వచ్చానమ్మా, కూర్చో. మా పెళ్ళైన తర్వాత మీరు ఇదే రావడం. హాయ్ స్మార్టి, అమ్మరాలేదా? రాలే, మరేమో చిన్నాన్ని చూడాలని మేమిద్దరం వచ్చాం. అయితే పో, నా కోసం రాలేదన్నమాట. కాదు కాదు, ఇద్దరి కోసం. మాట్లాడుతుండండి, ఇప్పుడే వస్తా. చిన్నానంటే అందరికి భయం ఉంటుందా? ఎవరు చెప్పారమ్మా? మా ఫ్రెండ్ వాళ్ళమ్మ ఇంకెవరితోనో చెప్తుంటే నేను విన్నాను. నిజమేనా? అందరి సంగతి నాకు తెలీదు, కానీ నాకు మాత్రం భయం లేదు. పిన్ని, మా నాన్నగారు ట్రాన్స్ఫర్ అయింది, నేను వెళ్ళిపోతున్నాను తెలుసా? ఆ చదివేదో పూర్తి చేసి నలుగురికి ఉపయోగపడే ఉద్యోగం చేయొచ్చు కదా. అయినా ఈ గొడవలన్నీ మనకెందుకురా? నా మాట విని మీ ఇద్దరు కూడా మాతో వచ్చేయకూడదు. అన్నయ్య, నేనున్న పరిస్థితిలో బయటికి రావాలన్నా రాలేను. ఈ ఊరు వదిలి వెళ్ళాలనుకుంటే ఆ పని ఎప్పుడో చేసేవాడిని. ఏదో సాధించాలన్న ఉద్దేశంతోనే నేను ఇక్కడున్నాను. నలుగురికి ఉపయోగపడే ఉద్యోగం కన్నా భవానీ లాంటి ఒక్కడిని నాశనం చేస్తే చాలు, 100 మందికి ఉపయోగపడతాను. ప్లీజ్, నన్ను మాత్రం రమ్మనొద్దు. నీకు మంచి ప్రెజెంట్. మరి నాకే ఇస్తున్నావు? అంటే ఇది మీ ఇద్దరికి. చిన్నా లేనప్పుడు నువ్వు ఆడుకో, వచ్చాక ఇద్దరు కలిసి ఆడుకోండి. మేము వెళ్ళొస్తామమ్మా. భాష, అన్నయ్యని కార్లో డ్రాప్ చేసిరా. చిన్నా టాటా చెప్పు. బై బై. బాయ్ కీర్తి. అవును, మీ అన్నయ్య గారికి ట్రాన్స్ఫర్ అయిందట్టుగా. నేనే చేయించాను. నాకున్నది నువ్వు, మా అన్నయ్య వాళ్ళు. నాకు మా అన్నయ్యకి పడదని భవానీ వాళ్ళు అనుకుంటున్నారు. ఎంతకాలం వాళ్ళు అలా అనుకుంటారో నాకు తెలియదు. గొడవలు లేవని తెలిసిన వెంటనే నన్ను చంపడం కోసం మా వాళ్ళని అడ్డం పెట్టుకుంటారు. నేను వెళ్ళి వాళ్ళ దగ్గర ఉండలేను, అలాగని వాళ్ళని వచ్చి నా దగ్గర ఉండమనిలేను. అందుకే అన్నయ్యని ట్రాన్స్ఫర్ చేయించడమే సేఫ్ అనిపించింది. కానీ నాకేమైనా జరిగితే అందరికన్నా నష్టపోయేది నువ్వే. నా దారి మార్చుకోమని అడుగుతావని చాలాసార్లు అనుకున్నాను, కానీ నువ్వు ఎప్పుడూ అడగలేదు. నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్. ఐఎమ్ రియలీ లక్కీ. Oh, my God.